అందరికీ కూడా పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిలబడ్డారో ఆ రోజు పాదయాత్రప్పుడు ఎలక్షన్ ముందు పాదయాత్రప్పుడు మన రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని ఆ రోజు ఏదైతే మరి ఆయన హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వారికి అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో సగం పైన ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, ఇళ్ల నిర్మాణం. అదేవిధంగా ఇంకా కూడా ఎవరైనా అర్హులు ఇళ్ల స్థలాలకి అర్హులయ్యి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వనప్పుడు గతంలో భూమి సేకరణ మనకి ఇబ్బంది ఉన్నప్పుడు భూమి దొరకనప్పుడు ఏదైనా లేట్ అయితే ఈ కార్యక్రమం నిరంతరం జరిగేది. ముఖ్యమంత్రి గారు చెప్పడం సిమెంట్ స్టీలు మిగతా వెండి అంతా కూడా తక్కువ ఖరీదుకి మనకు అందజేయడంతో దాదాపు 70,000 నుంచి 80,000 రూపాయల వరకు ఇవన్నింటి మీద కూడా మరి కలిసి రావడం జరుగుతా ఉంది. ఈ విధంగా ప్రభుత్వం తరఫున మన జగన్ గారు ఎంత హెల్ప్ చేయగలమో అంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కలుపుకుండి ఈరోజు చక్కగా ఇల్లు కట్టుకుంటా ఉన్నా. వారి సొంత డబ్బు కొంత డబ్బు వారు పెట్టుకోవాల్సి వచ్చినా మరి అది ఆ డబ్బుతో మొత్తం ఇల్లు పూర్తవుతాం. ఈ పూర్తవడమే కాకుండా ఈ లేఅవుట్స్ లో ఇప్పటికే అన్ని చోట్ల ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వటం మరి అదేవిధంగా వాటర్ పైప్ లైన్ వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ రోడ్డు వర్క్లు డ్రైన్ వర్క్లు కూడా స్టార్ట్ చేయడం. ఎప్పుడైతే ఇల్లు కట్టడం పూర్తవుతుందో ఈ లేఅవుట్ అంతా కూడా చక్కగా మనం చాలా ఇబ్బంది పడ్డాము. కొన్ని దాని నిమిత్తం మనం ఈరోజు మన ఎమ్మెల్యే గారి దృష్టితో ఆ బ్రిడ్జి తిరిగి పునర్నిర్మించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన నిర్దోష ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.